హాయ్ ఫ్రెండ్స్ చాలా చోట్ల ఎన్నో పురాతనమైన అద్భుత నిర్మాణాలు ఉన్నాయి కానీ గిజాలోని ద గ్రేట్ పిరమిడ్ అంత మిస్టీరియస్ కట్టడం ఇంకోటి లేదు గిజాలో చిన్నవి పెద్దవి కలిపి కొన్ని వందల పిరమిడ్స్ ఉన్నాయి కానీ అందులో ఈ గ్రేట్ పిరమిడ్ చాలా స్పెషల్ చనిపోయిన రాజుల శవాలను భద్రపరచడానికి పిరమిడ్ నిర్మించారు అని మనకు తెలుసు కానీ అలా వందల హైట్లో టన్స్ బరువులతో నిర్మాణం ఆ కాలంలో చేయడం అద్భుతమే అసలు పిరమిడ్స్ గురించి వాటికి చెందిన రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ద గ్రేట్ పిరమిడ్ సుమారుగా నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం కుఫు అనే రాజు ఈ పిరమిడ్ని నిర్మించారు రెండు వేల ఐదు వందల బీసీ కాలంలో నిర్మించారు నాలుగు వందల ఎనభై ఒక్క అడుగు ఎత్తు పదమూడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పిరమిడ్ నిర్మాణం భారీ స్టోన్స్తో నిర్మించారు ఒక్కొక్క రాయి మూడు టన్నుల నుంచి ముప్పై టన్నులు బరువు ఉంటుంది అలాంటిది సుమారుగా ఇరవై మూడు లక్షల రాయలను యూజ్ చేశారు ఇంత వెయిట్ ఉన్న రాయలను అంత హైట్కి ఎలా తీసుకొని వెళ్ళారు అనేది ఒక మిస్టరీ ఇప్పటిలాగా అప్పుడు పెద్ద పెద్ద క్రెయిన్స్ అవి లేవు అయితే అప్పటి కాలంలో ర్యాంపులు నిర్మించి రాయలను లాక్కొని వెళ్ళేవారని కొంతమంది అంటూ ఉంటారు ఈ పిరమిడ్ నిర్మాణంలో వాడిన రాయలను కొన్ని వందల మైల్స్ నుంచి తీసుకొని వచ్చేవారు ఆ క్వేరీలోని కొన్ని రాయలను దిమ్మలుగా చెక్కేవారు అయితే ఆ రాయలను చెక్కడానికి ఇప్పట్లో ఐరన్ వస్తువులు లేవు ఎందుకంటే ఆ టైంలో ఈజిప్టియన్స్ ఇంకా ఐరన్ కనుక్కోలేదు ఆ టైంలో ఓన్లీ రాగి మాత్రమే అందుబాటులో ఉండేది కానీ రాగితో స్టోన్స్ చెక్కడం చాలా కష్టం అలా రాగి ఉల్లితో ఇరవై మూడు లక్షల భారీ రాయలను చెక్కారు అంటే మాటలు కాదు అలా ఎక్కడో క్వేరీలో రాయలను నైల్ నదిలో పిరమిడ్ దగ్గరకు చేర్చి అక్కడి నుంచి తాడులతో పిరమిడ్ దగ్గరకు చేర్చేవారు కొన్ని వందల మంది అయితే ఇసుకలో లాగడం అంటే కష్టం ఆ కాలంలో ఇంకా చక్రం కనుక్కోలేదు అందుకోసం రాయలను తరలించే ముందు భాగంలో వాటర్ పోసేవారు దానితో ఇసుక నుంచి వచ్చే ఫ్రిక్షన్ తగ్గి లాగడం ఈజీ అవుతుంది ఇలా గ్రేట్ పిరమిడ్ని నిర్మించడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది దాని నిర్మాణంలో ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది నిరంతరం కష్టపడేవారు అసలు టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఈ నిర్మాణం చేపట్టారు అంటే ఒక అద్భుతమే ఒకవేళ అలాంటి పిరమిడ్ని ఇప్పుడు నిర్మించాలి అంటే ఫైవ్ బిలియన్ డాలర్స్ ఖర్చు అవుతుంది అంటే మన రూపాయలు ముప్పై ఐదు వేల కోట్లు అసలు ఈ పిరమిడ్ ఎందుకు నిర్మించారు వాళ్ళ ఆచారాల ప్రకారం రాజు రాణి మరణించిన తర్వాత వాళ్ళ బాడీని మొమిఫికేషన్ చేసి భద్రపరచడం వీళ్ళ ఆనవాయితీ కానీ సవాలను భద్రపరచడానికి ఇంతమంది నియర్స్ కష్టపడి కట్టారు అంటే ఈ పిరమిడ్ల నిర్మాణాల వెనుక వేరే కారణాలు ఉండవచ్చని అర్థమవుతుంది వీటిని ఆ కాలంలో పవర్ ప్లాంట్స్గా వాడేవారు అని చెప్తూ ఉంటారు దానికి కారణం పిరమిడ్ చాంబర్స్ ద్వారా లోపలికి వెళ్ళిన సైంటిస్టులకి ఇప్పటి వరకు ఆ కాలం నాటి మమ్మీస్ ఒకటి కూడా కనబడలేదు అంతేకాదు ఆ పిరమిడ్లో డోలమైట్ అనే ఎలక్ట్రిసిటీ కండక్టివిటీని పెంచే మెటీరియల్ కన్స్ట్రక్షన్లో వాడినట్లు గుర్తించారు ఒక సీక్రెట్ ఛాంబర్ అయితే మనిషి వెళ్ళడానికి వీలు లేకుండా క్లోజ్ చేసి ఉంది ఒక రోబో కెమెరాతో చూస్తే ఆ ఛాంబర్లో కోపర్తో చేసిన రింగ్స్ తయారు చేయబడి ఉన్నాయి అలానే కింద కొన్ని రేఖా చిత్రాలు ఉన్నాయి సో అవి ఆ కాలంలో సర్క్యూట్ డయాగ్రమ్స్ అయి ఉండవచ్చని గుర్తించారు డోలమైట్ కోపర్ గ్రానైట్ ఇవన్నీ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేసే మెటీరియల్సే కానీ ఆ కాలంలో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ బల్బ్ టీవీ ఫ్రిడ్జ్ లేవుగా మరి ఎలక్ట్రిసిటీ దేనికోసం యూజ్ చేస్తారు అనే క్వశ్చన్ రావచ్చు పిరమిడ్ మీద ఉన్న బొమ్మలు చూస్తే కొన్ని లైట్ ఆకారంలో కనిపిస్తాయి సో ఆ కాలంలోనే ఇప్పుడు యూస్ చేస్తున్న కరెంట్ కొంత టెక్నాలజీ ఆ కాలంలోనే ఉండేది అని చరిత్రలో అవి కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయని వాటిని మళ్ళీ మనం కనిపెడుతున్నామని అంటూ ఉంటారు పిరమిడ్ రాయలతో కనబడుతుంది కానీ దీన్ని నిర్మించిన కొత్తలో సున్నపురాయి పాలిష్ చేయడంతో తెల్లగా మెరిసిపోతూ ఉండేది సూర్యకాంతి పిరమిడ్ మీద పడితే ఒక వజ్రంలా ప్రకాశించేది అంట ఆ కాంతి కొన్ని మైల్స్ దూరం వరకు కనిపించేదంట కానీ పదమూడు వందల మూడవ సంవత్సరంలో వచ్చిన ఎర్త్వేక్ వల్ల పిరమిడ్ మీద ఉన్న సున్నపురాయి ఊడిపోయింది కానీ ఆ నిర్మాణం మాత్రం చెక్కు చెదరలేదు ఏదైతే ఏం ఇప్పటికీ పిరమిడ్ ఎలా ఎందుకోసం నిర్మించారో అన్న దానికి సరైన ఆన్సర్ దొరకలేదు ఈ పిరమిడ్ నిర్మించడానికి చేసిన కృషి కష్టం వాళ్ళ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోవడానికి ఒక గుర్తుగా నిలిచింది ఈ పిరమిడ్ ఎన్నో సకాలు మారిపోయాయి ఎన్నో రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి కానీ ఇప్పటికీ ఈ పిరమిడ్ ఆనాటి నగరానికి చిహ్నంగా నిలిచిపోయాయి అందుకే ప్రపంచంలో వింతలో ఒకటిగా గ్రేట్ పిరమిడ్ విరజల్లుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి